ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డికి మండల ఎంపీడీఓ నాగేశ్వర శర్మకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రాఘవన్ మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎవరో కూడా వన్ టైం సెటిల్మెంట్ ఒప్పుకోవద్దు, ఒక్క రూపాయి కట్టవద్దు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఉచితంగా మీ అందరికీ ఇళ్ళని అందజేస్తామని రెడ్డి సుబ్రహ్మణ్యం గారి తరఫున మేమందరం తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఓటీఎస్ని రద్దు చేయాలని వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడందరూ కూడా విచ్చేసాం. ఇక్కడికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి 1983లో ఈ ప్రతి పేదలకి పేద కుటుంబాలకి గృహాలు నిర్మించడం జరిగింది, పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. 1983 నుంచి 2011 వరకు జరిగిన ఇచ్చిన గృహాలన్నింటికి కూడా ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పుడున్న జగన్ గారి వైసీపీ ప్రభుత్వం దాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద సెటిల్ చేసి పక్కా సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం చాలా అమానుషం. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరం కూడా డిమాండ్ చేస్తాం. మండల పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది మా తెలుగుదేశం కార్యకర్తలతో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే అనిపించుకుంటున్నాం, ఇంత వర్షాలు అకాల వర్షాలు ఎక్కువ పరిస్థితులు సంస్కృతితో నష్ట పరిహారం కింద జరిగితే వాటికి ఆదుకోవడం పోయి మళ్ళీ మీరు మా ఎస్సీలు బీసీలతో ఉన్న వాటిని లాక్కోవడానికే ఈ 1 పాయింట్ సెటిల్మెంట్ పెట్టి ఇంత దౌర్జన్యంగా మీకు ఏ విధంగా ఎవరు ఇస్తున్నారో కానీ సలహాలో తెలియదు. కానీ ఇంత దౌర్జన్య పరిపాలన ఎప్పుడు చూడలేదు. 1983 నుంచి 2011 వరకు కట్టిన గృహాలకే మీరు ఏమైనా ఇచ్చారా? మీరు ఏమైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? అది ఇవ్వడానికి మీకు అధికారం ఎవరికి ఇచ్చారు? మీరు ఈ యొక్క తుక్లాక పరిపాలన, తుక్లాక విధానాలు, తుక్లాక ఆలోచనలు మీరు మానుకుని మీకు ఏ విధంగా ఎంత నమ్మకంతో ఎస్సీబీసీలు ఓటు హక్కుని మీరు వేశారో దానికి మీరు నిదాహరణగా చేసి వాళ్ళ యొక్క బాధల్ని కష్టాలని ఆదుకుని మీరు నిర్ణయం తీసుకోలేకపోయి మళ్ళీ రివర్స్లో మీరు వాలంటీర్ని మీ ఏజెంట్లుగా పెట్టుకుని మీ ఏజెంట్లుగా పార్టీకి ఉపయోగపడేలాగా చేసుకుని చేస్తున్నారు తప్ప మీకు 40 మంది సలహాదారులు, ఈ 40 మంది సలహాదారుల ఖర్చుల గురించి ఈ ఎస్సీబీసీలు వన్ సెటిల్మెంట్ సొమ్మే ఒకటే ఉందా మీకు? ఇది మరీ ఆధారాలు ఏమి లేవా? మీరు ఆ తుకలక్క విధానాలు మానుకుని సరైన పద్ధతిలో ఈ యొక్క ప్రభుత్వం నడుపుకుంటే మీకు మంచిది, ప్రజలు ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు వెర్రోళ్ళు ఎవరో కాదు. ఈ విధానాలు మానుకుని సరైన పద్ధతిలో నడాలని నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం రాణపురం నియోజకవర్గంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆదేశాల ప్రకారం ఇవాళ నేను రాణపురం మండలం రూరల్ ప్రెసిడెంట్ వెంకయ్య సాంబశివరావుని నమస్కరించి తెలియజేయని కావనగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ అన్నది ఓటీఎస్ అన్నది ప్రజల మీద రుద్దకుండా మీరు రద్దు చేయాలని కోరుతూ 1983 నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అప్పుడు పేద ప్రజలందరికీ కూడు గుడ్డ ఇల్లు ఉండాలని మంచి ఉద్దేశంతో అప్పుడు అందరికీ ఇల్లు ఇచ్చారండి. ఈరోజు అప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినట్లు కూడా కన్ఫర్మ్ చేసి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించేసి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలను కూడా గౌరవించి ఈ పేద ప్రజలకి ఎంతో ఉపకారం చేశారు వీళ్ళందరూ కూడా. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టి పేద ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలే వర్షాలతోటి రైతులందరూ, గ్రామీణ ప్రాంతంలో రైతులందరూ, మా మండలంలో 25 విలేజ్లు ఉన్నాయండి, 25 విలేజ్లు గ్రామ రైతులందరూ ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులతోటి చేలిపోయండి. ధాన్యాలు చేతికి రాక, సరైన రేటు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో గ్రామాల్లో ఆఫీసర్లను పంపించి ఇంటింటికి మీరు ఈ ఓటీఎస్ కడితేనే కానీ మీకు మరలా ఓల్డేజ్ పెన్షన్ రాదో, లేకపోతే రేషన్ షాప్ తీసేస్తాం, అవి తీసేస్తాం, ఇవి తీసేస్తామని బెదిరిస్తున్నారో, అది పద్ధతి కాదు. మీరు ఆలోచించి పేద ప్రజలందరికీ కూడా మీరు ఈ ఓటీఎస్ను రద్దు చేసి చేయవలసిందిగా మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున
memang, 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 mem